నమస్కారం అండి. రోజు భర్తమాత అనాథ వృద్ధాశ్రమంలో కనకాంధ్రుల గురించి గానశ్రీ కాజా వీర్రాజు గారు, శ్రీమతి కాంచనమాల గారు, వారి కుటుంబ సభ్యులు, అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలు అండి. మీరు మీ కుటుంబ సభ్యులు 200 ఏళ్ళు ఆయురారోగ్యాలతో కష్టతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే రోజు సందర్భంగా మానవ సేవే మానవ సేవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రయితుల ఆకలి తీర్చడానికి శ్రీ కాజా వీర్రాజు గారి తండ్రి గారు కీర్తి చేసి శ్రీ కాజా సుబ్బారావు గారి ఆప్తిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ కాజా కీర్తి శ్రీ కాజా సుబ్బారావు గారికి వారి సంవత్సరం ఆప్తిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా నివాళులు శ్రద్ధాంజలి ఘటించి వారి పవిత్ర ఆత్మకు శాంతికాలం కోరుకుంటూ వారికి స్వర్గలోకం చెందని మనసారా కోరుకుంటూ నమస్తు మహాంజలి. అలాగే కీర్తి శ్రీ కాజా సుబ్బారావు గారికి వారి ఆర్థిక సంవత్సరం సందర్భంగా జ్ఞాపకార్థంగా నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలు అండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సులసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ స్వర్గభావ చెందని మనసారా కోరుకుంటూ నమస్తు మా అంజలి. అలాగే మంచి తరానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనస్సుతో ఆప్యాయత అనురాగాలతో ఎదువారి మోహంలో ఎల్లప్పుడు చిరునవ్వులు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీ భౌతికంగా మా నుండి దూరమైన మీ మధురాస్మృతులు మా మధురంలో సదాపదలం మీ పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ స్వర్గభావ చెందని మనసారా కోరుకుంటూ నమస్తు మా అంజలి. అలాగే కుటుంబ సభ్యులైన శ్రీ కాజా వీర్రాజు గారికి, శ్రీమతి కాంచనమాల గారికి, శ్రీ సునీల్ గారికి, నీలిమ గారికి, చిరంజీవి రేణేష్ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మాన్ భవ. మీరు 200 ఏళ్ళు ఆయురారోగ్యాలతో అశ్రత వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భవంతులు ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడూ తిరిగిన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్నించిన దేవుని పేరుతో దీర్ఘ ఆయుష్ మహాన్ భవ. అలాగే శ్రీమతి కాంచనమాల గారికి, శ్రీమతి నీలిమ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ లక్ష్మీదేవి దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎల్లరిని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ కాజా వీర్రాజు గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులు, అలాగే కీర్తి శ్రీ కాజా సుబ్బారావు గారి ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకి ఎల్లప్పుడూ మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్దది కురుస్తున్న తండ్రిలాని పెండేసరకు మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసి గల 365 రోజులు నిత్యానం జరగాలని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మంది చూపిస్తున్న పెండేసరకు మరియు పుష్పలమ్మ గారి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడు 200 ఏళ్ళు ఆయురారోగ్యాలతో అశ్రత వద్దని కోరుకుంటూ అలాగే పెండేసరకు మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక దినం జరుపుకుంటూ పాదవందనం. అలాగే రోజు శ్రీ కాజా వీర్రాజు గారు, శ్రీమతి కాంచనమాల గారు మీరు అన్నదానం చేస్తున్నాం, మేము అన్నం స్వీకరిస్తున్నాం, దాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ మడత కాజా, అలాగే రైస్, అలాగే ఆలు మసాలా, అలాగే టమాటా పప్పు సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. Thank you.